నమస్తే వెల్కమ్ టు డెట్ టీవీ నేను అలీ పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత వైఎస్ షర్మిళ నెల్లూరుకి మొదటిసారిగా వస్తున్నారు అయితే ఎలాంటి ఏర్పాటు చేశారు ఏందనేది మనతో నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి రేపు మూడు గంటల సమయాన వైఎస్ షర్మిల గారు నెల్లూరు రాబోతున్నారు మొట్టమొదటిసారిగా అసలు ఎలా ఏర్పాట్లు ఎలాంటి ఏర్పాట్లు చేశారు వాస్తవానికి ఇది మాస్ మీటింగ్ కానీ లేదా ప్రత్యేకంగా ఏదో మీటింగ్ గురించో రావట్లేదు షర్మిలం గారు పిసిసి అధ్యక్షురాలుగా పదవి చేపట్టిన తర్వాత ఒక నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు కూడా పర్యటిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని అందరినీ కూడా కలుసుకునేటువంటి కార్యక్రమంలో ఈరోజు నెల్లూరు జిల్లాకు రావడం జరుగుతుంది అదేవిధంగా వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడానికి వాళ్ళ జీన్స్లోనే కాంగ్రెస్ ఉందండి ఎందుకంటే మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్కి ఎంత కృషి చేశాడో కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న ఆయనకి అభిమానం ఎలాంటిదో మనందరికీ తెలుసు కాబట్టి ఆయన వారసురాలిగా ఆయన నిజమైనటువంటి మహానేత రాజన్న బిడ్డగా షర్మిలమ్మ గారు కాంగ్రెస్లోకి రావడం ఆంధ్ర రాష్ట్రం మొత్తం హర్షించదగినటువంటి విషయం అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా వైయస్ఆర్ సిపి అని కూడా పెట్టుకున్నారు షర్మిల కూడా పదహారు నెలలు పాదయాత్ర చేసి జగనన్న భానం కూడా రావడానికి అసలు ప్రధాన కారణం ఏంటి ఎందుకు ఏముంది వాళ్ళ గొడవలే గొడవలు ఫ్యామిలీ గొడవలు ఎవరికి ఉండవండి వాళ్ళ మీకు ఉంటే అందరికీ ఫ్యామిలీ గొడవలు ఎంత వాళ్ళకైనా ఉంటాయి గొడవలు అని కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ పెట్టుకోవడానికి షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అనేది షర్మిలమ్మ గారి సేవలు ఉపయోగించుకోవాలని పార్టీ నిర్ణయించుకుంది అదే ఉద్దేశంతో మీ యొక్క సేవలు రాజశేఖర్ రెడ్డి గారి ఉన్నటువంటి చరిష్మ ఇదంతా కూడా షర్మిలమ్మ గారిలోనే ఉంది అని కాంగ్రెస్ పార్టీ గుర్తించి మీరైతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ సేవలు చాలా అవసరం అని చెప్పేసి షర్మిలమ్మ గారిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం లేదు లేదండి ఇప్పుడు ఇవాళ ఎలా ఉంటుంది అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఆయనకి సొంతగా రాజకీయ లబ్ధి పొందాలని కావచ్చు లేకపోతే పదవి వ్యామోహం కావచ్చు కారణాలు ఏదైనా ఉండొచ్చు ఓ మనిషి వాళ్ళ రాజకీయ పార్టీ ఎందుకు పెట్టుకుంటాడు మీకు ఉంది ఎవరైనా కూడా రాజ్యాధికారం కోసమే పార్టీ పెట్టుకున్నా లేకపోతే సీఎం కుర్చీ కోసం ఎవరైనా కూడా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు మరి అలాంటి ప్రయత్నంలో చేస్తున్నప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయన పెట్టుకోవచ్చు తప్పలేదు హండ్రెడ్ పర్సెంట్ ఆయన ముఖ్యమంత్రి అవ్వచ్చు ప్రజలు ఆదరిస్తే ఎవరైనా ఇవాళ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది దానికి షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ రావడానికి ఎలాంటి సంబంధం లేదు సో షర్మిలమ్మ గారి యొక్క సేవలు కాంగ్రెస్ పార్టీకి అవసరం కాబట్టి ఎవరో ఆంధ్ర రాష్ట్రానికి షర్మిలమ్మ గారు వచ్చారు ప్రజలు ఆదరిస్తారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు వైసీపీ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇది చంద్రబాబు డ్రామా ఆ చంద్రబాబు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చంద్రబాబు ఇచ్చిన స్కిట్ షర్మిల అని కూడా వ్యాఖ్యలు చేశారు కాదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్కిట్ చదవడానికి ఇంకోటి చదవడానికి దీంట్లో రాజకీయాల్లో ఎవరి ఎలిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి ఇవాళ ఏ పార్టీ ఏ పార్టీతో టై అయితే బెనిఫిట్ ఉంటుందనేది అవన్నీ కూడా పార్టీలు తీసుకునే నిర్ణయాలు అంతేగాని చంద్రబాబు నాయుడు స్కిట్ ఇస్తే చదివేంత పరిస్థితిలో షర్మిలమ్మ గారు లేరు అలాంటి పరిస్థితులు రావు కూడా అదేవిధంగా ఏపీ రాజకీయాల గురించి కూడా షర్మిలకి సరిగా అవగాహన లేదు అని చెప్పేసి కూడా సజ్జలు ఎవరు సార్ ఆయన అసలు ఏం మాట్లాడుతున్నాడండి ఎవరు సార్ మీది అసలు షర్మిలమ్మ గారికి చేసిన పాదయాత్ర ఆమె తిరిగినటువంటి ఊర్లో ఆవిడకే అవగాహన లేకపోతే ఇక మాట్లాడడానికి అసలు ఏం తెలియనట్టు రాజకీయాల గురించి ఎందుకంటే ఇవాళ షర్మిలమ్మ గారు మీరే అన్నారు ఎంత పాదయాత్ర చేశారు ఎంతమంది ప్రజలతో కలిశారో ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగారో ఆవిడకి తెలియనటువంటి పరిస్థితి లేదు రాజకీయాల గురించి తెలియదు అంటే వాళ్ళ జీన్స్ వాళ్ళ బ్లడ్లోనే రాజకీయాలు ఉన్నాయండి ఈయన ఎవరండి ఈయన ఈయనకేం రాజకీయాలు ఉన్నాయని తెలియదు సార్ చెప్తాడు సార్ అది కరెక్ట్ కాదు అవన్నీ కన్సిడర్ చేసే మాటలు కాదు అవి పిలో మెట్రో అభివృద్ధి ఏమి జరగలేదు నా రాజన్న పరిపాలన జరగడం లేదని చెప్పి షర్మిలా చెప్పారు దానికి వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డి గారు కూడా దానికి వ్యతిరేకంగా చెప్పారు లేదు 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 వాస్తవం ఏంటంటే పక్కన ఉన్నటువంటి మెడ్రాస్ కావచ్చు ఇటు బెంగళూరు కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు అన్ని రాష్ట్రాల్లో కూడా మెట్రోపాలిటన్ సిటీస్ కానీ లేకపోతే మెట్రో ఉండేటువంటి డెవలప్మెంట్ ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు మనం వెనకబడిపోయి ఉన్నాము ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయింది దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి ఒక గట్టి సంకల్పం ఒక సదుద్దేశంతో శర్మిలం గారు చెప్పడం జరిగింది తప్పితే అవగాహన లేకపోవడం అనేది ఏంటంటే వాళ్ళకి అవగాహన లేకపోతే ఎవరికి అవగాహన ఉంటుంది అండి వాళ్ళతో పాటు తిరిగిన వాళ్ళకి అవగాహన ఉంటే వాళ్ళకి అవగాహన లేకపోవడం ఏమిట తప్పదు అది కరెక్ట్గా అదే రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ ఎలా ఉండబోతుంది అంటే ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కుమార్తెలు ఇద్దరు ఒక పక్క బీజేపీ ఒక పక్క కాంగ్రెసు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి ఎలా ఉండబోతుంది ఇరవై ఎలక్షన్ అసలుకి ఆంధ్రప్రదేశ్లోనే కాదండి సౌత్లో బీజేపీ అనే సబ్జెక్టు గురించి మనం ఆడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే భారతదేశ ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా బీజేపీ అనేటువంటి పార్టీకి మనం ఓటేసి గెలిపించాము ఆల్రెడీ వాళ్ళు ఇప్పటికే టూ టైమ్స్ చూశారు కాబట్టి ఈ టర్మ్ బీజేపీ అనేది కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అందులో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ గురించి మనం మాట్లాడుకునే అంశం ఏమీ లేదు ఎందుకంటే చరిత్ర పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం మనం ఇక్కడ బీజేపీ పార్టీ ఎప్పుడు ఒక టికెట్ గెలిచినటువంటి పరిస్థితులు లేవు ఇక పోటీ అంటారా ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కున్న ప్రతి వాళ్ళు ఓటేయాల్సిందే పార్టీ పట్టిన తర్వాత ఎవరైనా పోటీ చేయాల్సిందే ఇక అది ప్రజానిర్ణయం